ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రీమీడియా. ఆల్మోస్ట్ అంటే మీరు 400 పైచిలకు ఇప్పుడు 480 ఏమో సంథింగ్ 480 వరకు వచ్చారా? వచ్చుంటారా? సో ఈ 480 రాశారు అన్న. అన్ని సినిమాలు ఉండవండి, కొన్ని 100 సినిమాలు ఉండవు. 100 సినిమాలు, ఓకే. మరి అసలు ఏమి లేని సినిమాలు ఉంటాయండి, అది ఎలాగా ఆడదని తెలిసి ఇంకా రాయం వేస్ట్ అని. కొంచెం మాక్సిమం 250 సినిమాల వరకు అయితే నా దగ్గర ఉంటుంది. ప్రతి పెద్ద సినిమాలు, అన్ని సినిమాలు ఉంటాయి. బద్రికి ఏం జరిగింది గొడవ, కలిసిందా రాకి ఏం జరిగింది, ప్రేమించుకున్న రాకైతే అది ఫ్యాంటాస్టిక్ ఎపిసోడ్. అది అది బిగినింగ్ సినిమా చూస్తున్నప్పుడే ఫస్ట్ లో జయంత్ గారు, రామనాయుడు గారు, సురేష్ బాబు, మణి శర్మ ఇవంతరం సినిమా చూస్తున్నాం. పరిశుర బ్రదర్స్ అందరూ చూస్తున్నప్పుడు బిగినింగే ఒక మట్టిలో అలా ఒక తేలు వస్తుంది, అలా మట్టి వెళ్తుంటుంది, ఒక పాము వస్తుంది, అన్నీ వస్తుంటాయి. ఏ డిస్కవరీ ఛానల్ చూపిస్తున్నారా అని అడిగారు. ఒకళ్ళు ఫస్ట్ సినిమా జయంత్ గారు నవ్వేశారు, సార్ ఒక 3 క్రియేట్ చేశాను సార్, దాన్ని మీరు డిస్కవరీ ఛానల్ అంటారేంటని. ఇలా ఉంటాయండి అవన్నీ, బట్ అదే నిజంగా 3 క్రియేట్ చేసింది అది. అలా అండి, అది పాజిటివ్ గా తీసుకున్నారనమాట. అలాగే ఉంటాయండి అవి. అలా ప్రతి సినిమాకి ఉంటుంది నా దగ్గర. పూరి గారికి కావచ్చు, లేకపోతే కొంతమందికి ఇప్పుడు దిల్ రాజు గారికి. దిల్ రాజు గారికి కూడా బిగినింగ్ స్టేజ్ అంతా హిట్స్ లో ఉన్నారు, మీరు హిట్స్ లో ఉన్నారు, మళ్ళీ అక్కడ కూడా గ్యాప్. అక్కడ అంతే అండి, అది నేను అనేది ఏంటంటే ఆయన మేబీ నేనైతే నా లైఫ్ లో ఇంతవరకు కెరియర్ లో నేను ఎవరిని సినిమా సినిమా స్టార్ట్ చేస్తున్నారు ఒక డైరెక్టర్ అంటే నేను ఫోనే చేయనండి ఆయన. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను కానీ ముందు అస్సలు ఫోన్ చేయను, ఇబ్బంది పెట్టను. ఓకే, మామాటంగా ఎందుకు వాళ్ళు గిల్టీగా ఫీల్ అవ్వచ్చు, ఏదో ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి. వాళ్ళని నచ్చితే మన నా వర్క్ కావాలంటే వస్తారు. అలా దిల్ రాజు గారిని కూడా నేను ఏ రోజు సినిమా ఆడగలేదు. నేను బిగినింగ్ లో బిగిన్ బొమ్మరిలో ఆర్యాలు, కొత్త బంగారులో బెస్ట్ వర్క్ అన్ని చేసాం. చేసిన తర్వాత ఆయన వేడికి నేనేం అనలే, ఆయన మళ్ళీ నా డైరెక్టర్ సినిమాలు చేసినప్పుడు నాకు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ పరశురామ్ సినిమా చేస్తున్నా విజయ్ దొరకండి. ఓకే, అలాగా ఆయనలో అంటే నేను అంటే మేము జడ్జి కాదండి చెప్పడానికి. ఆయన ముందు బాగా కథను నమ్మి వెళ్ళేవారండి, ఆయన హీరో అనవసరం ఆయనకి. నా సినిమాకి ఆయన 2-3 సార్లు అన్నీ నేను విన్నా. నా సినిమాకి నాకు ఫోన్ చేసి రిలీజ్ తర్వాత నేను టికెట్లు అడగాలి అందరూ, అది నాకు అది ఒక జాయ్ అనేవాడు ఆయన. ఇప్పుడు అది ఆయన కొంచెం హీరోల సైడ్ ట్రావెల్ అవుతున్నారని నా ఫీలింగ్. మీ అంటే మేబీ అది నేను రాంగ్ అవ్వచ్చు, ఆయన కథ వినే వెళ్తారు కానీ చెప్పతే చెయ్యరు, బట్ కొంచెం ఆ కాంబినేషన్ సైడ్ వెళ్తున్నారు. నేను చాలా నేను అన్నాను కూడా, సార్ మీ బలమే చిన్న సినిమాలండి, కథలు నమ్మి మీరు హీరో అండి, మీ బ్యానర్ ఒక హీరో అది, మీకు ఎందుకంటే హీరో అని కూడా అన్నాను నేను 2-3 సార్లు. నాకు ఓపెన్గా మాట్లాడతానండి ఆయన, వచ్చి పేరు వచ్చింది ఇంక డబ్బు కూడా రావాలి కదా అని ఎవరైనా అలా అంటే మేబీ దానివల్ల అయి ఉండొచ్చు. ఓకే ఓకే, అలా చిన్న నిజమే. ఆయన దిల్ రాజు గారు ఆ బ్యానర్ లో ఆయన హీరో, ఆయన హీరో, ఆయన హీరో నో డౌట్. చెప్తున్నాను కదా నేను ఉన్నది చెప్పాను ఆయన, చెప్పాను కూడా అది. ఓకే, ఎందుకు సార్ అని కూడా అన్నా, పేరు వచ్చింది డబ్బు కూడా రావాలి కదా అనేవారు ఆయన. అలా పెద్ద సినిమాలు అంటే సేఫ్, ముందే కొనేస్తారు, ఇబ్బంది ఉండదు. చిన్న సినిమాలు ఆడిన తర్వాత డబ్బు రావాలి, అది ఆడుతుంది ఆడదో కూడా చిన్న భయం ఉంటుంది. అలాంటి ఉండొచ్చు అండి, పర్సనల్గా మనం చెప్పలేం కదా, మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి చూసుకుంటారు వాళ్ళు. సురేష్ ప్రొడక్షన్స్లో అసలు హీరోల సైడ్ వెళ్ళరు వాళ్ళు, ఫ్లాప్ డైరెక్టర్ని తీసుకొస్తారు, అసలు మార్కెట్ లేని హీరోని తీసుకొస్తారు, హిట్ ఇస్తారు, అలా ఆ టైప్ వాళ్ళు. సురేష్ ప్రొడక్షన్ వాళ్ళది నిజంగా ఒక ఫిల్మ్ స్కూల్ లానే అండి. అక్కడి నుంచి నేను నేర్చుకొని రావడం అనేది నాకు నిజంగా బాగా హెల్ప్ అయింది లైఫ్లో. ఓకే, బాగా ఎక్స్పెరిమెంటల్గా ఉంటారు, బాగా అందరికి సినిమా చూపిస్తారు. ఇప్పుడు మీరు సడన్గా మీరు సినిమా ఏదైనా డైరెక్ట్ చేస్తున్నారనుకోండి, ఒక సీన్ ఏదైనా లొకేషన్ చూడాలనో హీరోయిన్ చూడాలో అని అంటే నో అనరు. మిగతా ప్రొడ్యూసర్స్ ఒప్పుకోరు, డైరెక్టర్లు ఒప్పుకోరు, చూపించొద్దు, ఓన్లీ ఒక షార్ట్ చూపించండి అంటారు. సురేష్ బాబు అలా కాదు, ఫోన్ చేస్తే మీరు అడిగితే ఆయన చూపించే వెంకటేష్ అంటారు, 4-5 సీన్లు చూపిస్తే ఆ సీన్ కూడా ఎందుకు చూపించలేదని అడుగుతాడు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందని అడుగుతాడు. ఆ టైప్ అండి వాళ్ళు, ఎవరైనా దాని అన్నారే క్వశ్చన్ వేశారంటే దాన్ని కూర్చొని ఆలోచిస్తారు, ఎవరు అడిగినా సరే అది వీలు వాళ్ళు అని కాదు. ఎవరైనా క్వశ్చన్ రేస్ చేశారు అంటే ఎందుకు అతను ఆ మాట అన్నాడు, అతను లాంటి వాళ్ళు 4 కూర్చొని ఉండొచ్చు కదా ఆడిటోరియంలో, కాబట్టి దాన్ని రెక్టిఫై చేద్దాం అని, అదే ఆ టైప్ వాళ్ళు. మీరు ఎంత ఓపిక్గా ఉంటారు కదండి, మీ సహనానికి కూడా పరీక్ష జరుగుతూ ఉంటుందా? ఏం జరుగుతుందండి, ప్రతి సినిమా జరుగుతుందండి. అదే ఎందుకంటే మీరు డే అండ్ నైట్ ఆల్మోస్ట్ ఉంటాం కంటిన్యూగా ఉంటాం, ఒక్కొక్క ఇయరు 30 సినిమాలు, 20 సినిమాలు, 20-30 సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి, సంవత్సరాలు ఉన్నాయి. మరి అలాంటి సందర్భాల్లో
ఆ ఓపిక ఎక్కడి నుంచి? ఇప్పుడు ఒక్కోసారి చెప్పలేము, ఏదో ఒక మాట లేకపోతే అదేందో ఇదేనో. నేను ఒక డైరెక్టర్ అవుతాయి, గొడవలు అవుతాయండి. నేను ఒక డైరెక్టర్ అని చెప్పడం అవుతాయండి. మాకు చాలా నాకు 4-5 సినిమాలు అయ్యాయి గొడవలు. మేము రక్తం పెట్టి రాస్తాం అండి. అంటే ఎవరు రక్తం పెట్టి రాయట్లే, అందరు రాస్తున్నారు కదా అని మేము అంటాం. అది వాళ్ళకి హర్టింగ్ గా ఉండొచ్చు. సరే ఈ సినిమా ఎందుకు ఆడద్దని అంటాం మేము. దేని గురించి ఆడాలండి, ఏంటి చెప్పిందే చెప్తున్నాం, ఏంటండి ఇది సినిమా అని అంటాం. లేదు ఇది పాయింట్, మెసేజ్ విసేజ్ వద్దండి, మీరు డబ్బుల గురించి తీస్తున్నారు, డబ్బుల గురించి మెసేజ్ తీస్తే ప్రాపర్గా మెసేజ్ గురించి తీయండి, దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయొద్దు అని ఇలాంటి ఆర్గ్యుమెంట్లు ఉంటాయండి. ప్రతి సినిమాకి ఉంటాయి. అది లవ్ స్టోరీ అవనివ్వండి, ఫిదా అవనివ్వండి, నా జడ్జ్మెంట్ ఓపెన్గా ఇచ్చేవాడిని నేను. అది వాళ్ళు రిలీజ్ తర్వాత రియలైజ్ అవుతారు. మాది అన్నీ కరెక్ట్ అవుతాయని కాదు, 10% అయితే మాది తప్పు అయింది ఉన్నాయి. ఆడంది సినిమా ఆడుతుందని చెప్పిన ఉన్నాయి, ఆడదాన్ని ఆ సినిమా ఆడిందని అవి కూడా ఉన్నాయి కొన్ని సినిమాల్లో. ఓకే ఓకే. వీళ్ళు దిల్ రాజు గారు వీళ్ళందరూ ఏంటంటే వింటారు. మిస్టర్ పర్ఫెక్ట్ అయితే ఒక 30-40% రీషూట్ అయింది. ఆయన రిలీజ్ అంటే లేదు సార్ అసలు ఏముంది సార్ సినిమాలో అని చెప్పి మేము ఇవి తప్పులు ఉన్నాయండి అని అన్నాం. ఆపి రిలీజ్ ఆపి ఆయన ఒక 4 మంత్స్ ఆపి అవన్నీ షూట్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారు. అలా ఉంటాయండి, ప్రతి సినిమాకి జరుగుతాయి. సో ఇక్కడ గొడవలు ఉన్నారు కదా, 4 సినిమాలు ఉన్నారు కదా, ఏ సినిమాలు అవి? సినిమా అంటే పేర్లు వదిలేండి, మళ్ళీ వాళ్ళని హర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే అండి, ఒక బేసిక్స్ ఉంటాయి కదా, ఆ బేసిక్స్ మిస్ అయ్యి కొత్తతనం చేయాలని వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేస్తున్నారు, నేను ఆన్సర్ ఇస్తున్నాను, మీ క్వశ్చన్ నా పైన వేసి నా ఆన్సర్ మీ పైన వేయమంటున్నారు, మీ మాట్లాడేది ఉండదు. ఓకే ఓకే. నా ఫేస్ పెయిన్ ఉంటుంది, రైట్? నేను ఆన్సర్ చేసేది కొంత ఉండి కొంత మీ ఫేస్ పెయిన్ ఉంటుంది. అది కరెక్ట్ కాదు సార్ అని ఆర్గ్యూ చేసాం మేము ఒక సినిమాకి ఒక డైరెక్టర్ తోటి. లేదండి అది మోడర్న్ గా ఉంటుంది అన్నాడు. ఇంగ్లీష్ ఫార్మేట్ కూడా అలాగే చేయరండి, ఇంగ్లీష్ సినిమాలు చాలా నీట్ గా ఉంటాయి. ఓకే ఓకే. అప్పుడు మేము అన్నాం సార్ లైట్ ఇప్పుడు ఒక క్రాకర్ పేలుతుందండి పైన, ఫస్ట్ లైట్ వచ్చి సౌండ్ వస్తుంది, అలాగండి అది బేసిక్స్ని మార్చిపోతే ఎలాగండి అని అన్నా. ఇంకొక అతను వచ్చి బాగా ఫాస్ట్ కట్ కావాలన్నారు, సినిమా అసలు లాగ్లు ఉన్నాయండి మీ కట్లు అని అన్నారు. లాగ్లు అంటారు ఏంటండి అన్న, లే అసలు డైలాగ్ టు డైలాగ్ రావాలన్నారు. తప్పవద్దండి, మీ పేరేంటి వెంకటేష్ అన్నట్టు ఉంటుంది. మీ పేరేంటి అంటే గ్యాప్ ఇస్తే వెంకటేష్ అని తెలుస్తుంది, నేను చెప్పడం ఉంటుంది మీ పేరేంటి వెంకటేష్ అన్నట్టు ఉంటుంది అని అన్నా. వినలేదు అతను. ఓకే. ఆ ప్రొడ్యూసర్ సేమ్ ప్రొడ్యూసర్ ముందు సినిమాకి నేనే ఎడిట్ చేశాను. అతను సార్ స్క్రిప్ట్ విన్నప్పుడు ఉన్నంత జాయ్ నాకు రాలేదండి కామెడీ సైడ్ అన్నాడు. ఇదే ప్రాబ్లం అండి అన్నాం. కామెడీ ఏంటంటే కామెడీ ఒక పంచ్ అయిన తర్వాత నవ్వడానికి సస్టైన్ అవ్వాలండి, ఆడిటోరియం ఫీల్ అవ్వాలి. అది ఆ కామెడీ డైలాగ్ అయిపోయినట్టు ఇంకో డైలాగ్ వచ్చేస్తే ఆ డైలాగ్ వెళ్ళిపోద్ది బ్రెయిన్ కాన్సన్ట్రేషను కరెక్ట్. ఆ లాగ్ అని అంటున్నా, ఏదైతే లాగ్ అని అంటున్నారో అదే టైమింగ్ అండి అని మేము ఆర్గ్యూ చేసాం. ప్రొడ్యూసర్ ఒప్పుకున్నాడు, డైరెక్టర్ మటుకు నో అన్నాడు. ఇంకా మనం ఏం చెప్తామండి, అది ఇంకా అల్టిమేట్గా డైరెక్టర్ కావాలి కదండి. ఎక్కడో భయం ఉంటుంది మనది తప్పాం అని లోపల మనకు ఉంటుంది, మనం చెప్పవలసిన ధర్మం చెప్పాం. అలాగా ఎక్కువ ఇప్పుడు ఈ కంప్యూటర్స్ రావడం వల్ల యావిడ్స్ రావడం వల్ల ఎక్కువ ఆప్టికల్ వాడమంటున్నారు, అవి మేము ఒప్పుకోం. జనరల్గా పాతని కాదు ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఒప్పుకోరండి. ఆప్టికల్స్ ఆప్టికల్స్ ఎక్కువే, మేము ఆప్టికల్స్ ఎక్కువ ఉన్నాయంటే సినిమా ప్రాపర్గా తీయలేదని మా లెక్క. ఓకే. ఏది డిజాల్వ్స్ కానీ ఫ్లాష్ కట్ ఫ్లాష్ కట్స్ కానీ అదే లేదు. ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తున్నారు ఇట్లాంటివి, అది స్లో డౌన్ చేస్తుంది ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ సినిమాని. ఓకే ఓకే ఓకే. డిజాల్వ్స్ కూడా కొంచెం తెలియకుండా చిన్న లాగ్ లాగా అనిపిస్తుంది. రైట్ రైట్. అప్పుడు ఎక్కడ ఎక్కడో ఇప్పుడు మీరు ఇక్కడ క్వశ్చన్ వేసారు, నేను ఎక్కడో బయట ఆన్సర్ చేశాను అనుకోండి, దానికి ఒక డిజాల్వ్ వేస్తే బాగుంటుంది. ఓకే. ఇక్కడ మీరు క్వశ్చన్ వేసి ఇక్కడ ఆన్సర్ చేస్తున్నప్పుడు దాని మధ్యలో డిజాల్వ్ వేస్తే అందం, దేనికి డిజాల్వ్ టైం ల్యాప్స్ అది. కరెక్ట్. ఇది ఒక పెద్ద సినిమాకి జరిగిందండి, అమ్మా నాన్న తమిళ మేము చేస్తున్నప్పుడు. ఇంకొక పేర్స్ నేను చెప్పను, ప్యారల్గా ఆ సినిమా జరుగుతుంది. ఓకే. జరిగినప్పుడు దానికి పూరి జగన్నాథ్ దగ్గరకు వచ్చి మిక్సింగ్ జరుగుతుంది, ఫైనల్ అయిపోయింది సినిమా అంతా మాకు అమ్మా నాన్న తమిళమ్మ. అయితే వచ్చి మాతమ్మ గారు వాళ్ళు 252 డిజాల్వ్ వాడారంట సినిమాలో, మనం ఎన్ని వాడామని అడిగాడు. మనం ఎన్ని వాడుంటాం, 4-5 వాడుంటాం సార్ అన్న. అంటే లేదు లేదు ఒకసారి సినిమా చూద్దాం. ఎందుకు సార్ అన్న, వాళ్ళు 252 వాడారంట, అతను బాంబే నుంచి వచ్చాడు ఎడిటర్ అది అన్న. సార్ వాళ్ళు అన్ని 252 తప్పులు తీసుంటారండి, దాన్ని కవర్ చేయడానికి వేసుంటారు స్మూత్నెస్కి అని అన్న. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసాం, ఇదే చేశారండి వాళ్ళు. ఓకే. ఇక్కడ నుంచి మీరు మీ రూమ్కి నడిచాల్సినారు, మధ్యలో డిజాల్వ్ ఎందుకు? ఓకే. ఇక్కడ మూమెంట్ ఇస్తే అక్కడ నెక్స్ట్ కూర్చోవడానికి వెళ్ళిపోవచ్చు మీరు. రైట్ రైట్. మధ్యలో డిజాల్వ్ ఎందుకు? అలా డైలాగ్కి డైలాగ్ కూడా డిజాల్వ్ వేశారు, అది మోడర్న్ అనుకున్నారు వాళ్ళు. అది నేను చెప్పా సార్ తప్పు సార్, అది
ఎక్కడో జర్క్ ఉంది, ఎక్కడో ఇంకా మరీ అబ్రెట్గా కట్ అయ్యింది అంటే అప్పుడు వాడొచ్చండి. ఇలాగా ఆర్గ్యుమెంట్లు ప్రతి సినిమాలకు ఉంటాయండి. కొంచెం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, డైరెక్టర్ కూడా ఎవరో వచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు, అతను బాంబే ఏంటంటే అటుట్ అన్నారు. ఇలా జరుగుతాయండి, మాకు సాంగ్స్ కూడా జరుగుతాయి. సాంగ్స్ని ఎవరితో ఎడిట్ చేయిస్తారు వాళ్ళు, ఆ సాంగ్ ఆ పోర్షన్ ఆ సాంగ్ చూస్తారు. నేను అంటాను ఒకటి మాది ఉంచండి లేకపోతే వాళ్ళు ఉంచండి వెర్షన్, అంతేగాని మధ్యలో ఆ పీస్ దీంట్లో పెట్టండి అంటే నేను ఒప్పుకోనని. ఇలా గొడవ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. హీరోల దగ్గర నుంచి వస్తుంది మాకు, నేను చెప్పకూడదు ఆ పోర్షన్ దీంట్లో వాడండి, మీ పోర్షన్ దీంట్లో వాడండి అంటారు. కిచడీ వద్దండి, వద్దు, ఒకటి వాళ్ళది వాడండి ఫుల్గా లేకపోతే మాది వాడండి. భాష తెలియకుండా చేస్తారండి వాళ్ళు. అసలు ఎడిటింగ్ కన్నా భాష అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ తెలియాలి మీరు, నేను ఎక్కడ ఫీల్ అవ్వాలి, ఎక్కడ ఏమవ్వాలి అనేది ఎమోషన్ పట్టుకోగలగాలి. అది భాష తెలియకుండా వాళ్ళు ఎడిట్ చేస్తే దాన్ని ఇంకేమంటాం. ఓకే, అలా కొన్ని సినిమాలకి ఏమవుద్దంటే సార్ 4 నిమిషాల సాంగ్ అండి, ప్రతి నిమిషం ఒక సాంగ్ ఒక షార్ట్ కట్ అయ్యేటట్టు చూడండి అంటారు. అసలు నాది ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు షార్ట్ కట్తే నీకెందుకు, అది బాగుందా లేదా చూసుకోవాలి, గజిబిజిగా కట్టావాలి అంటారు. ఇంక ఇలాంటి ఉంటాయండి ప్రతి సినిమాలకి మాకు అక్కడక్కడ తగులుతాయి ఇలాంటి గొడవలు. చెప్తాం మ్యాక్సిమం ఆర్గ్యూ చేస్తాం, వినకపోతే ఇంకా కర్మను వదిలేస్తాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి సినిమాకి ఉంటాయండి. ఫైట్ మాస్టర్లు వస్తారు, వాళ్ళొక్క ఫైటే చూసుకుంటారు వాళ్ళు. చూసుకొని మేము ట్రిమ్ చేస్తాం, అది 10 నిమిషాలు వచ్చింది అనుకోండి ఆ ఫైట్, దాన్ని మేము 4 నిమిషాలు 5 నిమిషాల కంటే పెట్టాం చూడం జనరల్గా. ఓకే, ఇంట్లో మనం సినిమా చూస్తున్నారండి మీరు, ఫైట్ వస్తే ఫార్వర్డ్ చేస్తారా లేకపోతే చూస్తారా? 90% వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. ఓకే ఓకే, ఇంట్లో సినిమా చూసేటప్పుడు. ఓకే ఓకే, కాబట్టి మేము అంత ఉండకూడదు, ఎంత ఉండాలి అంతే ఉంచుదాం, 4 నిమిషాలు ఉంచుదాం, 10 నిమిషాలు బోర్ పడద్దు అంటాం మేము. మేము ట్రిమ్ చేసామనుకోండి, ఇమీడియట్గా బాబు వాళ్ళు మీరు కష్టపడి చేశారు, మేము కష్టపడి చేసాం, వాళ్ళు తీసేశారు బాబా, వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు హీరోలు. ఓకే ఓకే, ఫోన్ చేసి ఉంచండి అని అంటారు. చెప్తాం, వినకపోతే ఓకే ఓకే, 10 నిమిషాలు పని తగ్గింది మాకని ఊరుకుంటాం. ఇలా ఉంటాయండి అది. ఓకే, సాంగ్లకి ఫైట్లకి ఇవన్నీ గొడవలు. 90% వింటారు, ఒక 10% మటుకు ఇలా ఉంటారు.